అలాగే నా యొక్క తోటి మిత్రులు అయ్యబాబు కృష్ణప్రసాద్ శిబిరంలో పాల్గొంటున్న క్రీడా బాస్కెట్బాల్ క్రీడాకారులు అందరికీ నా క్రీడాభివందనాలు తెలుపుకుంటూ ఆడడం వల్ల చాలామంది స్పోర్ట్స్ కోటల ఉద్యోగం సంపాదించిండ్రు. అందుగురించే మీరు కూడా దాన్ని ఒక ఛాలెంజ్గా స్వీకరించి నేను కూడా ఒక మంచి బాస్కెట్బాల్ క్రీడాకారునిగా ఎదగాలి, జగిత్యాల పట్టణానికి పేరు తీసుకురావాలి, అదేవిధంగా మీ గురువులకు మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ మీరందరు కూడా అంటే ఈ క్రీడలు అనేటిది శారీరక మానసిక ఉల్లాసానికి దోహదపడుస్తాయి. అదేవిధంగా ఈ క్రీడల వల్ల మీ అందరు చూస్తున్నారు ప్రతిరోజు ఇంతకుముందు ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలంటే ఎంతో పేరు ప్రఖ్యాతలు డబ్బున్న వాళ్ళే ఆడుతుండేవారు. కానీ గత 6-7 సంవత్సరాల నుండి సామాన్య కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు కూడా ఇండియా టీంకు రిప్రజెంట్ చేస్తున్నారు, ఎందుకంటే బికాస్ ఆఫ్ వాళ్ళ వర్త్. కనుక మీరు కూడా మీ రంగంలో బాస్కెట్బాల్ కూడా మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంచి పేరు ఉంది, మీరు కూడా మంచి పొజిషన్లో వస్తారని అనుకుంటూ ఉదాహరణకు నేను కూడా ఒక 11 నేషనల్స్ వాలీబాల్ ఆడినా, 5 యూనివర్సిటీస్ ఆడినా, నాకు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో నాకు స్పోర్ట్స్ కోటలో ఎస్ఏ జాబ్ వచ్చింది. కనుక మీరు కూడా స్పోర్ట్స్ కోటలో మంచి ఉద్యోగాల భవిష్యత్తు ఏర్పాటు చేసుకొని బాస్కెట్బాల్లో మీరు కూడా స్పోర్ట్స్ కోటలో ఉద్యోగాలు సంపాదించి మీ తల్లిదండ్రులకు మీ గురువులకు పేరు తీస్తారని ఆశిస్తూ ఎవరు నమ శిక్షణ లభించడం మన యొక్క అదృష్టంగా భావిస్తుంది. మరి చాలా కాలంగా సుమారుగా 35 సంవత్సరాలుగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా అనునిత్యం ఉదయం సాయంత్రం విద్యార్థులు క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వీడి సోదరులందరికీ ప్రత్యేక వందనాలు అభివందనాలు తెలియజేసుకుంటూ మరి బాస్కెట్బాల్కు మంచి అలవాటు చెప్తూ ఉంటారండి. బాస్కెట్బాల్ అంటే జగిత్యాల అని చెప్తాం మనం, జగిత్యాల అంటే బాస్కెట్బాల్ అని చెప్తాం. అందరికీ చెప్పినట్టుగానే ప్రతి స్టూడెంట్ కూడా విద్యతో పాటుగా ఏదన్నా ఒక అంశంలో ఉండాలి. ఏ అంశం అది? క్రీడాంశాలలో ఖచ్చితంగా ఉండాలి. దానివల్ల ఏమవుతుందండి, మీకు మైండ్ యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది, లక్ష్యం సాధించినటువంటి ఆలోచన పెరుగుతుంది, గెలుపును ఓటమిని సమానంగా తీసుకునేటువంటి ధైర్యం వస్తుంది, మానసిక స్థైర్యం వస్తుంది. కనుక మీ అందరూ కూడా మంచి క్రీడాకారులుగా తయారు కావాలి, మంచి స్పోర్ట్స్మెన్షిప్ మీరు డెవలప్ అవ్వాలని ఆశిస్తూ మరి జగిత్యాలకు ఉన్నటువంటి పేరును, బాస్కెట్బాల్కు ఉన్నటువంటి పేరును మరి అట్లాగే మీరందరూ కూడా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, వీలైతే మనం మీరు ఇంకా మా ముందుకెళ్తే ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మీరు బాస్కెట్బాల్లో రాణించి మీరు వ్యక్తిగతంగా మీ అందరికీ మీ ఫ్యామిలీస్ అందరికీ కూడా మంచి ఫ్యూచర్, బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటూ ఆశిస్తూ చూపిస్తున్నాను. జైకి ఈరోజు అంటే గొప్ప కాదు, కృతజ్ఞతలు చెప్తూ పాదాభివందనాలు చెప్తున్నాను. ఎందుకంటే బాస్కెట్బాల్ ఇట్స్ ఫైట్ గేమ్, ఒక డిసిప్లిన్ గేమ్. ఏది ఆడుతున్నాం క్రమశిక్షణ, మనం ఏది ఆడినా కానీ ఒక చిత్తశుద్ధితో ఆడితే తప్పకుండా మనం రాణిస్తాము. అలాగే ప్రతి సంవత్సరం నేషనల్స్ ఆడుతున్నారు, ఇంకా ముందుకు పోవాలి. కోచింగ్ క్యాంపులో సీనియర్ క్రీడాకారులు కానీ మేము చెప్పిన టెక్నిక్స్ అన్ని ఉపయోగించుకొని బాల్ హ్యాండ్లింగ్. మీ అందరికీ బోరేమో కానీ అను జస్ట్ తొందరగా ముగిస్తాను. ఈ బాస్కెట్బాల్ అనేది ఇప్పటిది కాదు, ఇది 30-40 ఇయర్స్ బ్యాక్ నుండి ఈ క్రీడ మనం ఆడుతున్నాం. ఇదే గ్రౌండ్లో అప్పుడు ఈ గ్రౌండ్ అక్కడ ఉండేది ఇస్ అది. అప్పుడు మేము ఆడుతున్నప్పుడు ఎంతోమంది ఆ గోడ మీద కూర్చొని చూస్తుండేది. సో అంత పెద్ద హిస్టరీ ఉన్నది మన జగిత్యాల బాస్కెట్బాల్కి. సో అలాంటి దానికి మీరందరూ ఇప్పుడు వచ్చి ఇక్కడ పాల్గొని ఈ వేసవి ఈ సమ్మర్ క్యాంప్లో ఆడుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. మన మిత్రులు పెద్దలు చెప్పినట్టు క్రీడల్లో రాణిస్తే మన ఫ్యూచర్లో ఎంతో అది ఉంటుంది. మనకు ఇది ఒక పెద్ద సపోర్ట్, ఎందుకంటే రేపు రొద్దున మీకు జాబ్స్లో కానీ ఇంకా దేంట్లో కానీ ఇది ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. సో దీన్ని మనం నెగ్లెక్ట్ చేయొద్దు. ఓన్లీ దీనికే కాకుండా
మానసికంగా అండ్ సైకలాజికల్గా కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఇది. దానికే కాకుండా ఒక డాక్టర్గా మీరు ఏంటంటే ఈ గేమ్తో మనకు ఎంతో స్ట్రెంత్ ఇస్తుంది, ఎంత గ్రోత్ కానీ మంచిగా ఆడుకొని రేపు ఫ్యూచర్లో గేమ్ ఏ విధంగా ఆడాలి, ఎవరి మీద ఎట్లా ఉండాలి, ఒక టీమ్ స్పిరిట్తో ఆడాలి, ఒక ఇండివిజువల్గా ఆడొద్దు దీన్ని. ఎందుకంటే ఇండివిజువల్గా పోతే ఈ గేమ్ ముందుకెళ్ళదు. కాబట్టి ఒక టీమ్ స్పిరిట్, ఒక అండర్స్టాండింగ్తో ఆడి ఆడితేనే మనం దీనిలో రాణిస్తాం. సో ఈ అవగాహన అందరికీ ట్రైనింగ్ చేసి ఎలాంటి ఫీజు లేకుండా దాదాపు 40 రోజుల పాటు ఈ వాలీబాల్ కానీ ఇతరత్ర క్రీడల్లో కానీ మీకు ఒక మంచి అంటే ఆట నేర్చుకుంటే వాళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంతోమందిని మనం తయారు చేస్తున్నారు, ఎంతోమంది విద్యార్థులుగా మంచి వ్యక్తులుగా తయారు చేస్తున్నారు. అంటే కేవలం ఒక పుస్తకాలు చదివితేనే మనం ఎదుగుతామని కాదు, పుస్తకాలతో పాటుగా ఇట్లాంటి వాలీబాల్ కానీ ఇంకా ఇండోర్ గేమ్స్ కానీ ఫుట్బాల్, హాకీ అట్లాంటి గేమ్స్ అన్నీ మనం ఆడుకుంటూ పోతుంటేనే డాక్టర్ సాబ్ ఉన్నది ఎంత Thank you.